కరోనా నివారణ కార్యక్రమాలకు సంబంధించి కడప జిల్లాలో ఏ విధంగా అమలవుతా ఉన్నాయి ఈ కేసుల నియంత్రణకు పెరుగుతున్నటువంటి కేసుల నియంత్రణకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినటువంటి పాజిటివ్ పేషెంట్స్ కు సంబంధించి వారందరికీ కూడా ఏ విధమైనటువంటి వైద్య సేవలు సక్రమంగా అందుతా ఉన్నాయా లేదా ఏ విధమైనటువంటి వైద్య సేవలు అందుతూ ఉన్నాయి ఆ కోవిడ్ కేర్ సెంటర్స్ లో కానివండి లేకపోతే హాస్పిటల్స్ లో కానివండి వారందరికీ కూడా సరైనటువంటి ఆహారం అందుతా ఉందా లేదా పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉందా లేదా ఇటువంటి విషయాలన్నిటిని కూడా మరి పరిశీలన చేసిరమ్మని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందర్ని కూడా పరిశీలన చేసి రమ్మని మమ్మల్ని ఆదేశిస్తే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహించడం జరుగుతా ఉంది మేము ఇక్కడ పెరుగుతున్నటువంటి కేసులకు సంబంధించి దాదాపుగా 4000 టెస్టులు ప్రతి రోజు యావరేజ్ గా 4000 నుంచి 4500 వరకు కడప జిల్లాలో టెస్టులు చేయడం జరుగుతా ఉంది టెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో యావరేజ్న సుమారుగా 17% వరకు కూడా పాజిటివిటీ రేట్ 17%గా నమోదు అవుతూ ఉంది కేసుల సంఖ్య ఇటీవల కాలంలో కొద్దిగా పెరుగునటువంటి అంశం మీకు అందరికీ కూడా తెలిసిందే ఎవరకైతే పాజిటివ్గా నమోదు అవుతా ఉన్నారో హాస్పిటల్లో కానివ్వండి కోవిడ్ కేర్ సెంటర్లో కానివ్వండి అడ్మిట్ అవుతా ఉన్నారో వారికి అందరికీ కూడా వైద్య సేవల దగ్గర నుంచి కూడా భోజనం వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా అందాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఈ కడప జిల్లాలో ఇప్పటివరకు 1080 హాస్పిటల్ బెడ్స్ వరకు ఇప్పుడు అందుబాటులో ఉంటే దానికి సంబంధించి ఇందాక మన జరిగినటువంటి రివ్యూలో కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు అదనంగా 3000 వరకు కూడా 300 వరకు కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి 1080 బెడ్స్ కు అదనంగా ఇంకో 300 ఆక్సిజన్ బెడ్స్ రెడీ సిద్ధం చేయడం జరుగుతా ఉంది అదేవిధంగా కోవిడ్ కేర్ సెంటర్లకు సంబంధించి కూడా ఇప్పటివరకు కూడా 4 కోవిడ్ కేర్ సెంటర్లు అందుబాటులో ఉంటే 4 కోవిడ్ కేర్ సెంటర్లు కూడా అదనంగా ఇంకొక 4 కోవిడ్ కేర్ సెంటర్స్ అంటే ఇప్పటివరకు 2000 కోవిడ్ కేర్ సెంటర్లలో బెడ్స్ మనకు అందుబాటులో ఉంటే దానికి సంబంధించి అదనంగా ఇంకొక 2500 బెడ్స్ ను కూడా కోవిడ్ కేర్ సెంటర్లలో అంటే 4 కోవిడ్ కేర్ సెంటర్లకు అదనంగా ఇంకొక 4 కోవిడ్ కేర్ సెంటర్లను కూడా సిద్ధం చేయడం జరుగుతా ఉంది ఇవన్నీ కూడా వారం రోజుల్లోనే కోవిడ్ కేర్ సెంటర్స్ ను సిద్ధం చేసుకున్న హాస్పిటల్ బెడ్ స్ట్రెంత్ పెంచుకున్న అందులో ఆక్సిజన్ బెడ్స్ ను కూడా పెంచుకున్న కూడా అందులో తగినటువంటి డాక్టర్స్ సిబ్బందిని కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇక్కడున్నటువంటి అధికారులందరూ ప్రజా ప్రతినిధులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది కడప జిల్లాలో ఖచ్చితంగా మరి ఈ వైరస్ నియంత్రించగలుగుతామన్న నమ్మకం మాకున్నా కూడా దాంట్లో ప్రధానంగా ప్రజల భాగస్వామ్యాన్ని కూడా మరీ మేము అర్థిస్తూ ఉన్నాము వెంటనే వాళ్ళు ఏదన్నా వాళ్ళ ఇల్లు గడిచే విధంగా కూడా ఉండకపోవచ్చని 2000 రూపాయలు ఆర్థికంగా వాళ్ళకి సహాయం ప్రకటించడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే దాదాపుగా ఇక్కడ డిశ్చార్జెస్ 5000 ఉన్నాయి 5000 డిశ్చార్జెస్లో హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి పెద్దగా అవసరం ఉండకపోవచ్చు మిగిలినటువంటి వారందరికీ కూడా దాదాపుగా వారందరికీ కూడా 2000 రూపాయలు ఇవ్వటం జరిగింది ఇంకొంతవరకు ఏదైనా ఇన్ని వేల మందికి ఆ 2000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఒకళ్ళిద్దరికి ఏదైనా మనం ఇవ్వలేకపోయినా తప్పకుండా మీరు మా దృష్టికి తీసుకురండి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఎవరికన్నా అటువంటి పరిస్థితి ఉంటే డెఫినెట్గా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువస్తాను తప్పకుండా అవి కూడా కలెక్టర్ గారు ఎవరికన్నా ఒకళ్ళిద్దరికి మన అటువంటి పరిస్థితి ఉంటే ఇమ్మీడియట్గా మనం అది రిలీజ్ మీరు దయచేసి ఆ డీటెయిల్స్ ఇవ్వండి ఉంటే మీరు ఒక్క మాట ఎంతమంది ఉన్నా ఈరోజు మనం నేను చెప్తా ఉన్నాను కదా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 10 మంది ఉన్నా మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందుకని ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పంపించారంటే మేము వచ్చామంటే ప్రతి జిల్లా వెళ్ళి ప్రతి ప్రాంతానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ప్రభుత్వం తీసుకునేటువంటి నివారణ కార్యక్రమాలు ఎంతవరకు అమలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయని మేము తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేయటానికే మేము అందరం వస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా కొంతమందికి ఎవరికైతే ప్రభుత్వం ద్వారా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఆరోగ్యవంతులుగా ఇంటికి వెళ్లే వాళ్ళకు 2000 రూపాయలు ఎవరికైతే రాలేదన్నారో వెంటనే వారందరికీ కూడా ఇచ్చే విధంగా మరి చర్యలు తీసుకోమని చెప్పి కలెక్టర్ గారికి కూడా చెప్తా ఉన్నాం 24 గంటల్లో వాళ్ళందరికీ కూడా అమౌంట్ వచ్చే విధంగా మనం చర్యలు తీసుకుందాం ఇంట్లోకి సంబంధించి కొంత డిలే అవుతా ఉందని చెప్తా ఉన్నాం అదే ఇప్పుడు పరిస్థితి ఇక్కడికున్న మన ల్యాబ్స్ బట్టి ఒక ల్యాబ్ కడప జిల్లాలో అంతకుముందు ఎప్పుడూ ల్యాబ్ లేదు ల్యాబ్ కావాలంటే మనం అనంతపురమో తిరుపతో పంపించేటువంటి పరిస్థితి ఆ తర్వాత మనం ఒక ల్యాబ్ మనం సొంతగా ఏర్పాటు చేసుకున్నాం
సొంతగా ఏర్పాటు చేసుకుంటంతో పాటు అందులో మూడు మిషన్లను మనం ఏర్పాటు చేసుకున్నాం. ముందుందాక మనం మీరు చెప్పిన రిపోర్ట్ ప్రకారం మూడు మిషన్లను కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాంతో పాటు ఈ ర్యాపిడ్ టెస్ట్లు కానివ్వండి లేకపోతే ట్రూ నాట్ కానివ్వండి అంతకుముందు కన్ఫర్మేటరీ టెస్ట్లు కాదు అవి. అవి మనం కంపల్ మనం ఏదన్నా కన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మళ్ళీ ఆర్టీపీసీఆర్ ల్యాబ్కి పంపించాల్సి పరిస్థితి ఉండేది. ఈ విధంగా ఈ కార్యక్రమం ఒకటైతే మనకున్న ల్యాబ్ ఒక ల్యాబ్ అవటం దానికి మూడు మిషన్లు అందుబాటులో ఉండటం ఒకటైతే దానికి సంబంధించి మీకు ఇందాకే చెప్పాను ఈ దేశంలో ఏ రాష్ట్రము కూడా చేయనన్ని టెస్టులు మనం చేస్తూ ఉన్నాం. ఈ సేవలు అందించేటువంటి కార్యక్రమంలో ఎక్కడో చోట చిన్న చిన్న లోపాలు జరగటం సహజం. దానికి సంబంధించి మా దృష్టికి వచ్చినటువంటి ప్రతి లోపాన్ని అది ప్రజలు తీసుకురానివ్వండి మీడియా తీసుకురానివ్వండి ఆఖరికి ప్రతిపక్షాలు కూడా సదుద్దేశంతో గనక వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా మేము రెక్టిఫై చేసుకుంటానికి సిద్ధం. ఎక్కడైనా ఏదైనా ఇంత సమర్థవంతంగా మేము వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మా దృష్టికి రాకుండా ఎక్కడైనా ఏదైనా క్రింద స్థాయిలో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మా దృష్టికి తీసుకురండి అవన్నీ కూడా మేము పరిష్కారం చేయడానికి సరి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. మామూలు జ్వరాలకు సంబంధించి వాళ్ళకి మీరు అనేది ఆ ట్రీట్మెంట్కి ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ జరగట్లేదన్న గవర్నమెంట్ హాస్పిటల్స్లో అనేది మన ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కేవలం కోవిడ్కి సంబంధించి మాత్రమే కాకుండా మిగిలినటువంటి ఏదైతే నాన్ కోవిడ్ కేసెస్ ఉంటాయో ఇతర అనారోగ్యానికి సంబంధించి సేవలు ఉంటాయో అవి కూడా ఇంకా తీరిక ఇంకొంత మనం జాగ్రత్తగా చేయవలసినటువంటి అవసరం ఉందని మీరు చెప్తారు. అంతే ఇప్పటివరకు మన జీజీహెచ్లో కూడా దాదాపుగా నాన్ కోవిడ్ కేసెస్కు ఇందాక కలెక్టర్ గారు నాకు చెప్పిన దాని ప్రకారం 250 బెడ్స్ ఇంకా మనం నాన్ కోవిడ్కి సంబంధించి సర్వీసెస్ అందిస్తూ ఉన్నాం. 300 ఇప్పుడు కోవిడ్కి బెడ్స్ అన్ని 310 దానికి 350 ఏదైతే నాన్ కోవిడ్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయో దానికి సంబంధించి అవసరమైతే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ను ఒక రెండు ప్రైవేట్ హాస్పిటల్స్ను టేక్ఓవర్ చేసే దిశగా మేము ఇమ్మీడియట్గా 2-3 రోజుల్లోనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. మీరు చెప్పినటువంటి సందర్భానికి సంబంధించి నాన్ కోవిడ్ కేసెస్కు ఎమర్జెన్సీ కేసెస్కు ఇమ్మీడియట్గా మరి రెస్పాండ్ అయ్యేటువంటి విధంగా వారికి చికిత్స అందించే విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా సిద్ధం చేస్తామని చెప్పారు. నేను మళ్ళీ కలెక్టర్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా ఆ కేసు ఇందాక ఏదైతే మీరు చెప్పారో ఇందాక మన సోదరులు చెప్పినటువంటి అంశంలో కొంత ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ని కూడా మనం తొందరగా మనం అనుకున్న విషయాన్ని ఇంకొంచెం తొందరగా కార్యక్రమాన్ని పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి మీకు తెలియజేస్తాను.